నమస్కారం, టీవీ 24 కి స్వాగతం. నేను మీ నవీన్ కుమార్. కడప జిల్లాలో కడప బ్రాహ్మణులపై వైసీపీ నాయకులు దాడులు, దుర్మార్గపు చర్యపై సమావేశం నిర్వహించారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు శివశర్మ, గాండ్లూరి రమేష్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నాయకులు సాయినాథ్ శర్మపై దాడిని ఖండించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించడం పెరికి పంద చర్యగా భావిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బ్రాహ్మణులపై దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయన్నారు. బ్రాహ్మణ సమాజంపై జగన్ రెడ్డి కక్ష కట్టారని విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించారని, కడప జిల్లాలో పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సొంత నిధులతో పేదలకు దాన ధర్మాలు చేసిన వ్యక్తి సాయినాథ శర్మ గారిని నిరంతరం ప్రజా సమస్యలతో పోరాడుతూ కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తున్నారని, అక్కసుతో సాయినాథ శర్మ గారిని భయపెట్టాలని చూస్తున్నారని, వైసీపీ నాయకులు బెదిరింపులకు భయపడే పరిస్థితులు బ్రాహ్మణ సమాజానికి లేవన్నారు. చంద్రబాబు గారి పర్యటన విజయవంతం కాకూడదని ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారని, కమలాపురం నియోజకవర్గ ప్రజలు సాయినాథ శర్మ గారికి అండగా నిలుస్తారని, సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో కమలాపురంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని అన్నారు. దాడులకు దిగితే చూస్తూ ఊరుకోమని, బ్రాహ్మణ సమాజ ప్రతి దాడులకు దిగుతుందని రవీంద్రనాథ్ రెడ్డిని హెచ్చరించారు. కమలాపురం నియోజకవర్గం ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ గారి కారుపై దాడి చేసి రాజకీయాల్లో తప్పుకోకపోతే నీ అంత చూస్తాం, నిన్ను చంపేస్తాం అని బెదిరిస్తూ కరపత్రాలు అంటించారు ఈ వైసీపీ నాయకులు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఒక పిరికి పంద చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులపై కక్ష కట్టి అణిచివేతకి గురి చేస్తా ఉన్నాడు బ్రాహ్మణ సమాజాన్ని. ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారో, అలాగే కర్నూలులో అర్చక సోదరుని కొరడాలు పెట్టి పట్టి వైసీపీ నాయకులు తీవ్ర మనోవేదనకు గురి చేశారు బ్రాహ్మణ సమాజాన్ని. ఇవాళ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతూ పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోట్ల రూపాయలు సొంత నిధులు పేద ప్రజలకు దాన ధర్మాలు చేసి అండగా నిలిచిన వ్యక్తి సాయినాథ్ శర్మ గారు. మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది కమలాపురం నియోజకవర్గంలో. చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం కాకూడదని సాయినాథ్ శర్మని భయభ్రాంతులకు గురి చేద్దామని చెప్పి ఈ విధమైనటువంటి బెదిరింపులకు దిగడాన్ని బ్రాహ్మణ సమాజం ఉపేక్షించదు రవీంద్రనాథ్ రెడ్డి, గుర్తు పెట్టుకో. నీ కమలాపురం నియోజకవర్గంలో నీ కంచు కోటని కోకటి వేళతో ప్రకటిస్తాం. సాయినాథ్ శర్మ గారు నీ బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు. ఇట్లాంటి బెదిరింపులకు బ్రాహ్మణ సమాజం భయపడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా. ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, బ్రాహ్మణ సమాజాన్ని మరొకసారి ఈ విధంగా బెదిరింపులు కానీ బ్రాహ్మణులపై అణిచివేతకు కానీ ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసేంత వరకు బ్రాహ్మణ సమాజం పోరాడుతూనే ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా. సాయినాథ్ శర్మ గారికి అండగా నిలుస్తాం. సాయినాథ్ శర్మ గారిపై ఈగ వాలిన ఈ ప్రభుత్వాన్ని, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బాధ్యత అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ.